తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బాక్సాఫీస్ దగ్గర మరోసారి పాజిటివ్ టాక్ కు ఉన్న పవర్ ఏంటో తెలిసొచ్చింది. మరీ అంచనాలు పీక్స్ లో లేకున్నా మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో రెండో పార్ట్ పై అంచనాలు పెరగడం, దానికి తోడు స్టార్స్ అయిన నాగార్జున మరియు సమంతలో ముఖ్య భూమికలు పోషించడంతో ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాజుగారి గదిపై మంచి అంచనాలు ఏర్పడగా మొదటి వీకెండ్ లో ఈ సినిమా అద్భుతమైన వసూలను సాధించింది. నైజాంలో 4.2 కోట్లు, సీడెడ్ లో 1.2 కోట్లు, టోటల్ ఆంధ్రాలో 4.6 కోట్ల షేర్ ని అందుకున్న రాజుగారి గది మొత్తంగా 3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 10.2 కోట్ల షేర్ తో దీపావళి వీకెండ్ స్టార్ట్ కాకముందే దుమ్ము రేపే వసూళ్లతో బీభత్సం సృష్టించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు టోటల్ ఓవర్సీస్ లో కలిపి 2 కోట్ల మేర వసూళ్లు రాబట్టిన ఈ సినిమా టోటల్ గా 12.2 కోట్ల షేర్ ని వీకెండ్ లోనే అందుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్లలో సగం కలెక్షన్లను వెనక్కి తీసుకురాగా మిగిలిన సగం కలెక్షన్లను దీపావళి వీకెండ్ సమయానికి ఈ సినిమా వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దీపావళి వీకెండ్ పూర్తయ్యే సమయానికి సినిమా సేఫ్ జోన్ లో నిలిచే అవకాశం పుష్కలంగా కనిపిస్తుండగా టోటల్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలతో జోరు మీదున్న నాగార్జునకు మధ్యలో ఓం నమో వెంకటేశాయ బ్రేక్ వేసిన మళ్లీ రాజుగారి గది 2 సినిమాతో ట్రాక్ ఎక్కిన నాగార్జున ఇదే జోరును తన అప్కమింగ్ సినిమాలకు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.